శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. నేను మీ భాస్కర్ రావు మాస్టర్ ని తెలుగు ఉపాధ్యాయుడిగా మీకు వ్యాకరణ అంశాలు బోధిస్తూ అనేక వీడియోల్ని మీకు ముందుగా ఉంచుతున్నాం. మరి ఈ ప్రయోగంలో భాగంగా 6వ తరగతి వ్యాకరణ అంశాలు అంటే అసలు ఇంతవరకు ఎవరు చేయని ఈ ప్రయోగం అంటే ప్రతి తరగతిలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన తెలుగు వాచకాల్లో ప్రతి తరగతి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి తరగతిలో ఉండే వ్యాకరణ అంశాలన్నింటినీ కలిపి ఒక్క వీడియోగా చేస్తూ ఒక అద్భుతమైన ప్రయోగం మీ అందరికీ ఉపయోగపడే విధంగా అంటే గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ టెట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ తెలుగు పండిట్ ఎవరైతే ఆ టెస్ట్ రాయబోతున్నారో ప్రవేశ పరీక్ష వాళ్ళకి అలాగే ప్రతి ఒక్కరికి తెలుగు అభ్యర్థులకి తెలుగు భాషాభిమానులకి తెలుగు పట్ల ఎవరైతే ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవాలనుకున్న అటువంటి వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది. స్టడీ సర్కిల్ ఎల్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఈ వీడియోలను చూడవచ్చు. అలాగే మీ అభిప్రాయాలని సూచనల్ని మీరు వ్యాఖ్య రూపంలో కింద ఇవ్వచ్చు. అలాగే ఈ వీడియో మీ అందరికీ ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తూ ఈ రోజు మనం 8వ తరగతి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వారి 8వ తరగతి వాచకంలో వ్యాకరణ అంశాల్లో భాగంగా ఇప్పుడు మనం ఆమ్రేడిత సంధి గురించి చెప్పుకుందాం. ఆమ్రేడిత సంధి అంటే ఏంటి, ఆమ్రేడిత సంధి ఉదాహరణ ఏంటి, ఎలా గుర్తించాలి, ఇంకా ఏమైనా ఆమ్రేడిత సంధికి సంబంధించిన ఉదాహరణలు ఉన్నాయా అనేది వివరంగా చెబుతాను. జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. తర్వాత ఇవన్నీ కూడా మీకు డిఎస్సికి సంబంధించి టెట్ కి సంబంధించి వ్యాకరణ అంశాలకు సంబంధించిన విధంగానే ప్రశ్నలు వచ్చే విధంగానే మీకు చెప్పడం జరుగుతుంది. కోలాకషంగా జాగ్రత్తగా వినండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద వ్యాఖ్యాన రూపంలో మా కోసం మీరు పెట్టండి. అలాగే 10 మందికి ఈ విషయాన్ని మీరు పంచండి. అలాగే నచ్చితే ఇష్టపడండి. సరే, విరుక్త టకార సంధి అలాగే ఆమ్రేడిత సంధి. ఆమ్రేడిత సంధిలో విరుక్త టకార సంధి కూడా వస్తుంది. అయితే ముందు ఆమ్రేడితం అంటే ఏంటో ఇంతకు ముందు తరగతిలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆమ్రేడిత సంధి గురించి చెప్పాలి కాబట్టి ముందు ఆమ్రేడితం అంటే ఏంటో చెప్పి తరువాత మీకు తరగతిలో వెళ్తాం. ఇవి ఒకసారి ఈ పాట చూడండి. అరే అరే మనసి జారే అరే రే, ఆ పదం చూసారా, అరే రే అరే 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 రే, రామ రామ కృష్ణ కృష్ణ. అంతేనా, ఒక భయంకరమైన సినిమాలో ఒక హీరో ఎలా అంటాడు, ఔరా 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 ఔరా. ఇవన్నీ ఎందుకు చెప్తాను అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, ఆమ్రేడితం అంటే ఏంటంటే ఆమ్రేడి సంధి ఒక వివరణ. విరుక్తస్య పరూపం ఆమ్రేడితం. ఏం చెప్పారు, ఆమ్రేడితం అంటే విరుక్తం యొక్క పరూపమే ఆమ్రేడితం. అంటే ఒక మాటని అతిశయం కోసం లేదా ఎక్కువగా చెప్పాలి అనుకోవడం కోసం 2 సార్లు పలుకుతాం. అంటే ఆవేదనలో గాని గొప్పగా చెప్పడంలో గాని ఒకే మాటని 2 సార్లు పలుకుతాం. ఒకే మాటని 2 సార్లు పలికినప్పుడు ఆ 2వసారి పలికిన మాటని ఆమ్రేడితం అంటారు. విరుక్త ద్విరుక్త 2 ఉక్త చెప్పడం, 2 సార్లు చెప్పినప్పుడు ఒక మాటని 2 సార్లు పలికినప్పుడు 2వసారి చెప్పిన మాటని అంటే పరూపం, ఉపరూపం కాదు పరూపం, దాన్ని ఆమ్రేడితం అంటారు. విరుక్తస్య పరూపం ఆమ్రేడితం. ఇది ఆమ్రేడితం అంటే ఒక నిర్వచనం. అయితే ఈ ఆమ్రేడితము రూపంలో ఇది దీనికి ఎక్కడెక్కడ ఆమ్రేడిత సంధి జరుగుతుంది, సంధి జరిగినప్పుడు ఆమ్రేడిత సంధి తెలుగులో చాలా ముఖ్యమైన సంధి. ఆమ్రేడిత సంధి ఎక్కడెక్కడ జరుగుతుంది, దానికి సూత్రాలు ఏంటి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చూడండి, అచ్చునకు ఆమ్రేడితం పరంబుగనప్పుడు సంధి తరచుగానగు. ఇది ఒక సూత్రం. అచ్చునకు ఆమ్రేడితం పరంబగునప్పుడు సంధి తరచుగానగు. ఆమ్రేడితం అని పేరు ఎందుకు పెట్టారంటే ఇప్పుడు ఒక మాటని రామ రామ అన్నప్పుడు 2వసారి చెప్పిన రామని ఆమ్రేడితం అన్నాడు అనుకోండి, అనుకుంటే ఏమవుతుంది, ఇలా అచ్చునకు ఆమ్రేడితం పరంబగునప్పుడు అని సూత్రం చేయడం తేలిక అవుతుంది. అంటే అచ్చునకు 2వసారి చెప్పిన రూపము పరమైనప్పుడు అనకుండా ఆమ్రేడితం ఒక పేరు పెట్టారు ఆయన, అంతే. ఆమ్రేడితం అంటే
రెండు సార్లు పలికినప్పుడు రెండోసారి పలికిన మాటను ఆమ్రేడితం అంటారు. ఆ విధంగా రెండోసారి పలికిన మాట పరమైనప్పుడు, ఎదురైనప్పుడు, అంటే అర్జునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తరచు కానదు, సంధి ఖచ్చితంగా జరిగి తీరుతుంది, కొన్ని చోట్ల తిరిగి తీరుతుంది. తరచుగా అరుడచే ఒక్కొక్క చోట వైకల్పిక సంధియవు అని తాత్పర్యము ఇంకా ఉంది. అయితే ముందు ఇక్కడ వరకు చూద్దాం. అర్జునకు ఆమ్రేడితం పరం బహునప్పుడు సంధి తరచు కానదు. ఇది వరకు, ఇది ఇక్కడ వరకు మాత్రమే మనకి 8వ తరగతిలో ఆమ్రేడి సంధిని చెప్పి వదిలేశారు. అంటే ఇంకా ఆమ్రేడి సంధి 8, 9, 10లో చెప్పడం జరుగుతుంది. అయితే నేను ఇక్కడ ఆమ్రేడి సంధిని మీకు వివరిస్తున్నానంటే మీరు ఇంకెక్కడ ఆమ్రేడి సంధి గురించి వెతుక్కోకర్ల. ఆమ్రేడి సంధి అంటే మొత్తం ఇదే. బాల వ్యాకరణంలో ఉండే సూత్రాలని, అలాగే ప్రౌఢ వ్యాకరణంలో చెప్పిన కొన్ని అంశాలని అన్నింటినీ కూలంకషంగా చర్చించి ఆమ్రేడి సంధి వివరణ ఇక్కడే ఇచ్చేస్తున్నా. కాబట్టి ఆమ్రేడి సంధి అనగానే మీకు 8వ తరగతిలో ఉన్న వాచకంలో ఉన్న విషయము వస్తుంది. అలాగే ఆమ్రేడి సంధి మొత్తం తెలుగు భాషలో ఉన్న ఆమ్రేడి సంధి వివరణ అంతా కూడా ఈ వీడియోలో వచ్చేస్తుంది అన్నమాట. అర్థమైంది కదా? స్పష్టం. ఇప్పుడు చూడండి, అర్జునకు ఆమ్రేడితం ప్రారంభమైనప్పుడు సంధి తరచు కానదు. ఔరా ప్లస్ ఔరా, ఔరు ఔరా అని ఇందాక అన్నాను కదా, ఔరా ఔరా అంటే మనం ఏదైనా ఒక వింత వస్తువు చూసిన ఔరౌరా అని పూర్వం ఆడేవారు. ఈ మాటలు అంటే మన అచ్చ తెలుగు మాటల్లో వాడేవారు అన్నమాట తెలుగు భాషలో. ఔరౌరా అంటే ఆహాహా, ఔరౌరా ఆహాహా, అరే అరే ఏమేమి, ఇలాంటి మాటలన్నీ కూడా ఒకసారి కాక రెండోసారి అంటున్నాం. కాబట్టి ఇక్కడ ఔరా ఔరా అనేది మాట రెండుసార్లు వచ్చింది. ఈ రెండోసారి వచ్చిన దాన్ని ఆమ్రేడితం అన్నారు. విరుక్త పరరూపం ఆమ్రేడితం, ఇది పూర్వరూపం, ఇది పరరూపం. ఎప్పుడైతే ఈ అర్జునకు ఆమ్రేడితం పరమైందో ఇక్కడ ఔరా ఉంది. ఔరాలో ఏముంది? ఆ ఉంది, ఇరు ప్లస్ ఆ. ఔరాలో ఆకి ఆమ్రేడితం పరమైంది. అంటే ఔరా రెండో ఔరా అనేది ఆమ్రేడితం కదా. ఇది ఇది పరమైనప్పుడు ఏమైంది? సంధి జరిగింది. సంధి జరగాలంటే మళ్ళీ మనకి పూర్వ పరస్వరంలో పరస్వరం వేగాదేశం కూడా సంధి. సంధి ఎలా జరిగింది? ఈ రకారముల అకారమునకు ఔ అనే అచ్చు పరమైంది కాబట్టి అకారం పోయి రకారమునకు ఔకారం వచ్చి రౌ అయ్యింది. అప్పుడు ఏమైంది? ఔ రౌరా, ఔ రౌరా. మరి మాస్టరు ఇది అత్వసంధికి ఉదాహరణగా చెప్పవచ్చా? చెప్పొచ్చు. కానీ ప్రత్యేకంగా ఇది ఆమ్రేడి సంధి. ఎందుకంటే ఇక్కడ ఒక రూపమే రెండు సార్లు వచ్చింది కాబట్టి ఇది ఔరౌరా అనేది ఆమ్రేడి సంధి కింద మనం చెబుతాం. కాబట్టి ఇక్కడ జరిగింది అత్వసంధే, కానీ ఇది ఆమ్రేడి సంధికి ఉదాహరణ. తర్వాత ఆహా ప్లస్ ఆహా, ఆహాహా, ఆహా ఆహాలో కూడా చూడండి అచ్చునకు ఆమ్రేడితం ఉంది. ఇక్కడ ఆహాలో ఆ అనేది అచ్చు, ఆహాలో ఆకి ఆమ్రేడితం పరమైనప్పుడు ఇక్కడ హకారంలో ఉన్న అకారం పోయి ఆ ఆకారం వచ్చి హకారంలో కలిసి హా అయింది. కలిపితే ఆహాహా. ఏమి ప్లస్ ఏమి, ఏమేమి. ఇక్కడ కూడా ఏమిలో ఉండేటటువంటి ఇకారము కంటే అచ్చునకు ఆమ్రేడితం పరమైంది కాబట్టి మళ్ళీ ఏమి అనేది పరమైంది కాబట్టి ఇక్కడ అసంధి జరిగి ఏమైంది? సంధి జరగాలి కాబట్టి మీలో ఉన్నటువంటి ఇకారమునకు ఏ అనే అకారం, ఏ అనే ఏకారం పరమయ్యి ఈ పోయి ఏమేమి ఏ అనేది ఇక్కడ వచ్చి తీరింది. ఈ విధంగా అర్జునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తరచుదానకు అక్కడ వరకు బాగానే ఉంది. అలాగే అరే ప్లస్ అరే, అరే రే, అరే ప్లస్ అరే, అరే రే. ఇక్కడ కూడా ఏకారం అచ్చు, అరేలో అచ్చు పరమైంది, ఆమ్రేడితం పరమైంది, సంధి జరిగి అరేరే అయింది. ఈ విధంగా జరిగింది. సరే బాగుంది. ఒక్కొక్కచో వైకల్పిక సంధి అవు అని తాత్పర్యము. ఒకసారి ఏమవుతుంది, ఏమవుతుందంటే సంధి జరిగితే ఒక రూపం, సంధి జరగకపోతే కూడా ఇంకొక రూపం ఏర్పడుతుంది. కాబట్టి వైకల్పిక సంధి అవు అని తాత్పర్యం. అందుకు తరచు అని మాట వాడారు. కాబట్టి తరచు అంటే కొన్ని చోట్ల వైకల్పికంగా కూడా జరుగుతుంది, అంటే రెండు రూపాలు కూడా వస్తున్నాయి. ఏమిటి ప్లస్ ఏమిటి, ఇక్కడ చూడండి వైకల్పికం. ఏమిటి ప్లస్ ఏమిటి, ఏమిటి ఏమిటి, ఏమిటి ఏమిటి ఏమిటి, లేదా ఏమిటి ఏమిటి, ఏమిటి ఏమిటి. సంధి జరిగితే ఏమిటి ఏమిటి, సంధి జరగకపోతే ఎడగం వచ్చి ఏమిటి ఏమిటి. కాబట్టి ఇక్కడ తరచు అని మాట ఎందుకు వాడారు అంటే ఒక్కొక్క చోట ఈ ఔరవ ఈ ఆమ్రేడితంలో ఏమిటి ఏమిటి అంటుంటాం కదా,
ఆమ్రేడితంలో ఒకసారి సంధి జరగకపోయిన రూపం కూడా ఉంది. కాబట్టి ఇది కూడా మనం గ్రహించాలి, దాన్ని కూడా సిద్ధ రూపంగానే గ్రహించాలి. ఇది ఒక సూత్రం. తర్వాత రెండోది ఏంటంటే, ఆమ్రేడితం పరం బగునప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణంబులకెల్లా అదంతంబగు దిరుక్త కకారంబగు. ఈ తర్వాత చెప్తా. ఇప్పుడు ఆమ్రేడిత సంధిలో దిరుక్త కకారం వస్తుంది. ఇది దిరుక్త కకార సంధి కాదు, ఆమ్రేడి సంధి. అయితే దిరుక్త కకారం అనేది ఆ ఏమవుతుంది, దిరుక్త కకారం అనేది వచ్చి చేరుతుంది ఇక్కడ ఎక్కడ, ఆమ్రేడితంలో. కాబట్టి ఇది ఆమ్రేడి సంధిగా మనం గుర్తించాలి. చూడండి, ఆమ్రేడితము పరంభగునప్పుడు కడా కడా అనే రెండు మాటలు ఉన్నాయి. ఇందులో రెండో కడ అనేది ఆమ్రేడితం. దానికి ఏమైంది, కడాదుల తొలి అచ్చు మీది వర్ణములకెల్లా అదంతంబగు దిరుక్త టకారంబగు. అయితే కొన్ని చోట్ల ఏమవుతుందంట, కడాదుల మీది, కడా మొదలైనటువంటి పదాల మీద ఏమవుతుంది, తొలి అచ్చుమీది వర్ణములకెల్లా, తొలి అచ్చుమీది వర్ణంబులకెల్లా అదంతంబైన దిరుక్తటకారంబగు, అదంతంబైన దిరుక్తటకారంబగు. ఈ వర్ణాలు మీరు ఒకసారి ఈ పదాలు మీరు బాగా గమనించండి. కడాదుల తొలి అచ్చుమీది వర్ణములకెల్లా అదంతంబగు దిరుక్తటకారంబగు. అంటే కడాదులు అంటే ఏంటో ముందు చూద్దాం. కడాదులు అంటే కడా మొదలైనవి. ఏంటి ఆ కడా మొదలంటే, కడ, ఎదురు, కొన, చివర, తుద, తెన్ను, తెరువు, నడుము, పగలు, పిడుగు, బయలు, మొదలు, ఇవి కడాదులు. కడాదులు అంటే కడ, ఎదురు, కొన, చివర, తుద, తెన్ను, తెరువు, నడుమ, పగలు, పిడుగు, బయలు, మొదలు మొదలైనవన్నీ కూడా కడాదులు. ఈ పదాలలో ఏమవుతుందట, ఆమ్రేడితం పరమైతే ఈ కడ అనే దాంట్లో ఏమవుతుంది, తొలి అచ్చు అంటే కడాలో తొలి అచ్చేది కాలో ఉండేటటువంటి తొలి అచ్చు ఆ తరువాత ఉండేటటువంటి ఎన్ని అక్షరాలు ఉన్నా కూడా ఆ తొలి అచ్చు మీది వర్ణములకెల్లా మొత్తం వర్ణములు కోల్పోయి ఆ వర్ణాల మీద ఏమవుతుంది, దిరుక్త టకారం, అకారాంతమైనటువంటి దిరుక్త టకారం అంటే టాకింద టా అనేది వస్తుంది. ఇట్ కాదు, అకారాంతమైన టాకిందట, దిరుక్త టకారం అంటే ఇట్ట, అది కూడా అకారాంతం అంటే పొల్లు లేకుండా. కాబట్టి దీన్నే దిరుక్త టకారం అంటాం. ఈ దిరుక్త టకారం వస్తుంది, సరేనా. కాబట్టి ఇప్పుడు మనం ఈ సూత్రానికి అర్థం చూసుకున్నాం కదా, ఉదాహరణ చూద్దాం. కడా ప్లస్ కడా ఏమైంది, కట్ట కడా. చివర ప్లస్ చివర, చిట్ట చివర. తుదా ప్లస్ తుదా, తుట్ట తుదా. మొదలు ప్లస్ మొదలు, మొట్ట మొదలు. బయలు ప్లస్ బయలు, బట్ట బయలు. తెన్ను ప్లస్ తెన్ను, తెట్ట తెన్ను. తెరువు ప్లస్ తెరువు, తెట్ట తెరువు. నడుమ ప్లస్ నడుమ, నట్ట నడుమ. ఇవన్నీ కూడా ఆమ్రేడి సంధిలో దిరుక్త టకారం ఆదేశంగా వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, దేని మీద దిరుక్త టకారం వచ్చింది అంటే, తొలి అచ్చు మీద ఏవైతే అంటే కడాలో కాలో ఉండే తొలి వచ్చేది అంటే ఆ ఇక్కు ప్లస్ ఆ కా తరువాత ఎన్ని అక్షరాలున్నా అన్ని పోతాయి. అలాగే ఎదురులో ఉంది, ఎదురులో తొలి వచ్చు ఏ, కాబట్టి దురు పోతుంది. పోయి ఎదురు ప్లస్ ఎదురు, దురు పోయేమైంది, తాకింత వచ్చి ఏ తాకింత ఎట్ట ఎదురు, ఎట్ట ఎదురు, ఎట్టెదురు. పగలు ప్లస్ పగలు, ఇది చూడండి, పగలు ప్లస్ పగలు. ఇక్కడ తొలి వచ్చేది అవుతుంది పాలో ఆ, ఇప్పు ప్లస్ ఆ, ఇప్పు ప్లస్ ఆ పా. ఆ తర్వాత వచ్చే గలు, గలు పోయి పా తర్వాత తాకిన తా వచ్చి పట్ట, మిగతా ఉంది పగలు, పట్ట పగలు. అంటే ఆమ్రేడితం పరమైనప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆమ్రేడితం అని ఎందుకు అన్నారు అంటే, చూసారా ఈ దిరుక్త పరరూపమే ఆమ్రేడితం, మొత్తము ఇదంతా ఆమ్రేడితం. కాబట్టి ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణములకెల్లా దిరుక్త కారంబగు అని సూత్రం వల్ల ఈ రూపాలు ఏర్పడ్డాయి. కడాదులు అంటే ఏంటి అంటే, కడ, ఎదురు, కొన, చివర, తుద, తెన్ను, తెరువు, నడుము, పగలు, పిడుగు, బయలు, మొదలు, ఇవన్నీ కూడా కడాదుల కిందకు వస్తాయి. మరి ఇంకా ఏంటుంది అంటే, ఈ సూత్రమునకు వృషార్థమునందు విరక్తి విషయమున ఎరుంగునది.
అయితే ఏమి లేదు, వృషార్థం అంటే ఏంటంటే అధికముగా చేసి చెప్పడం, తట్టకడ చిత్త చివరికి, రే చిత్త చివరికి ఆఖరికి అంటే ఇంకా తెలియజేయడం అంటే అధికం చేసి చెప్తున్నాం అనమాట. అలాగనమాట, అరే పట్ట పగలరా, పగలు కాదురా పట్ట పగలరా, ఇంతకన్నా పగలు ఉండదు, అధికం చేసి చెప్తాను. కాబట్టి బృషార్థము అంటే అధికము చేసి చెప్పడం వల్ల విరుక్త విషయము, కాబట్టి అది రెండుసార్లు చెప్పవలసి వస్తుంది. ఈ సూత్రం వల్ల కని ఎరుంగినది. కాబట్టి ఎందుకు మనం ఆమ్రేడితాన్ని వాడతాము అంటే ఏదైనా ఒక విషయాన్ని అధికం చేసి చెప్పాలి, బాగా చెప్పాలి, అవతల వ్యక్తి యొక్క మనసు హత్తుకునేలా చెప్పాలన్నప్పుడు మాత్రం మన ఆమ్రేడితాన్ని వాడవలసి వస్తుంది. అర్థమైంది కదా? ఈ రూపాలు మనం రోజు వాడుతూనే ఉన్నాం. ఇది ఇంకొక సూత్రం. ఆమ్రేడితం పరంబగునప్పుడు తడాదుల తొలి అచ్చు మీది వర్ణములకెల్లా అదంతంబగు టకారము విరుక్త టకారం బగు. ఇది సూత్రం. ఇది ఆమ్రేడి సంధి, విరుక్త టకార సంధి అయిపోయింది కదా. తర్వాత చూడండి ఇంకా ఏముంది ఆమ్రేడి సంధిలో. ఇక్కడ చూడండి, ఆమ్రేడి తంబు పరంబగునప్పుడు విభక్తి లోపంబు బహుళము కానదు. ఇంకో సూత్రం ఆమ్రేడితానికి సంబంధించిన సూత్రం. ఆమ్రేడి తంబు పరంబగునప్పుడు విభక్తి లోపంబు బహుళంబు కానదు. ఆమ్రేడితం పరమైతే ఏమవుతుందట, విభక్తి అనేది లోపిస్తుంది. దానికి ఉదాహరణ చూద్దాం. అప్పటి కిన్న కీకు యొక్క లోన లోపల, కింకుని యొక్క లోన లోపల షష్ఠి విభక్తి. అప్పటి కిన్ అంటే ఇది గాంధిక భాషలో వాడేవారు అప్పటి కిన్ ఇప్పటి కిన్ అని. అప్పటికి ఇప్పటికి ఇప్పుడు మనం వ్యవహారంలో వాడుతున్నాం. అప్పటి కిన్ అనే దగ్గర కిన్ అనేది షష్ఠి విభక్తి. అప్పటి కిన్ అప్పటి కిన్ అనే దగ్గర ఏమైంది, ఆమ్రేడితం పరమైనప్పుడు విభక్తి లోపించి బహుళముగా అన్నాడు. కాబట్టి రెండు రూపాలు ఏర్పడతాయి, అప్పటికప్పటికి అనైనా అవ్వచ్చు. ఒకవేళ సంధి అంటే సంధి జరిగితే అప్పటికి, సంధి జరగకపోతే బహుళం అన్నాడు కాబట్టి అప్పటికప్పటికి. రెండు రూపాలు సాధ్యమవుతున్నాయి, రెండు రూపాలు సిద్ధమే, రెండింటిని మనం ఒప్పుకోవలసిందే. ఎప్పుడు, ఆమ్రేడితం పరమైనప్పుడు విభక్తి రూపము బహుళము కానదు. ఈ రూపాలు కనిపించాయి కాబట్టి ఈ ఒక సూత్రం చెప్పడం జరిగింది. ఇంకొక ఉదాహరణ చూడండి, ఓరన్ ఓరన్ ఊర్యందు, ఓరన్ ఓరన్ ఇందులో కూడా నకారం అనేది విభక్తి. కాబట్టి ఏమైంది, ఇక్కడ కూడా ఆమ్రేడితం పరమైంది కాబట్టి విభక్తి లోపించి ఓరన్ ఓరన్ ఊరు ఓరన్ బహుళం కాబట్టి ఒకవేళ సంధి జరగకపోతే ఊరు నూరన్ అని ఏర్పడింది అంతే. సరే ఇంకా ఏముంది అంటే ఇంచుకించుక. ఇది చూడండి, ఇది ఒక రూపం. ఇంచుక 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 నాటికి నాటికి నా నాటికి నాడు నాడు నానాడు. ఈ రూపాల దగ్గర ఏముంది, ఇంకో సూత్రం చెప్పాను. ఇంచుక నాడి ఇత్యాదులందు బహుళ గ్రహణము చేత అంతిమాక్షర లోపంబగు. ఇది చూడండి, ఇంచుక నాడి ఇత్యాదులందు అంటే ఇంచుక నాడి మొదలైన పదాలయందు బహుళ గ్రహణము చేత చాలా దగ్గర చూడటం వల్ల అంతిమాక్షర లోపం బహు, అంతిమాక్షరము లోపిస్తుంది. అంతిమాక్షరం అంటే చివర అక్షరం, అంటే ఇంచుక అనే దాంట్లో కా అనేది చివర అక్షరం, నాడులో డు అనేది చివర అక్షరం, ఇది లోపిస్తుంది. అంటే ఇక్కడ అచ్చునకు ఆమ్రేడితం పరం తడాదుల మీద తొలి అచ్చు మీద అన్నాడు. కానీ ఇక్కడ ఏమైంది, ఇంచుకించుకలో తొలి అచ్చు మీద కాదు చివరి అక్షరం మాత్రమే కోల్పోయింది. ఇలాంటి దగ్గర ఏం చేశారు, ఒక సూత్రాన్ని కనిపెట్టి ఇంచుక నాడి ఇది మొదలైన బహుళ గ్రహణము చేత అంతిమాక్షరం మాత్రమే లోపించింది. ఇక్కడ విరుక్త రాకపోవడము అలాగే మొదటి చివరి అక్షరం మాత్రమే లోపించడము దీంట్లో ప్రత్యేకమైన విశేషణం. కాబట్టి ఇది కూడా ఆమ్రేడిస్తుంది, ఇంచుక ప్లస్ ఇంచుక ఇప్పుడు ఏమైంది, గ్రహణం చేత అంతిమాక్షర లోపం బగు, అంతిమాక్షరం లోపించి ఇంచుక, ఇంచుక ప్లస్ ఇంచుక ఇంచుక. అలాగే సంధి జరగకపోతే ఇంచుకించుక, అలాగే నాడు ప్లస్ నాడు నానాడు, డూ లోపించి నాడు ప్లస్ నాడు నానాడు, సంధి జరిగితే నానాడు జరగకపోతే నాడు నాడు, రెండు రూపాలు సిద్ధిస్తున్నాయి. ఈ విధంగా కూడా ఆమ్రేడి సంధిలో ఇదొక ప్రత్యేకమైనటువంటి వివరణ. తరువాత ఇంకా చూడండి,
అందందుకు ప్రభుతుల యథా ప్రయోగంబు గ్రాహ్యంబు. అయితే ఇలాంటి పదాలు ఇంకా ఉన్నాయి ఆమ్లేటంలో. వీటిని ఏం చేశారు అంటే అందందుకు మొదలైన దీని వివరణ చూడండి. అందందుకు ప్రభుతులు, ప్రభుతులు అంటే మొదలైనవి. ఏంటేంటవి అందందుకు మొదలైనవి ఏంటేంటి అంటే అందందుకు ఇర్రింకులు, ఇల్లిగ్గులు, చల్ల చెదురు, తుత్తుములు, తుత్తునియలు, మిరుమిట్లు ఇత్యాదులు. ప్రభుతి అంటే మొదలైన అనర్థం. ప్రభుతి అంటే మొదలైన, అందందుకు మొదలైనటువంటికి యథా ప్రయోగంబు గ్రాహ్యంబు. వాటిని ఎలా ప్రయోగించారో అలా తీసేసుకోండి. ఎందుకంటే మనకి సూర్యు పండితులు చెప్పినవి మనకేం చేస్తాము, వాటన్నిటికి సూత్రాలు తయారు చేయలేము. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ పదాలు ఏవైతే ఉన్నాయో అందందుకు ఇర్రింకులు మొదలైన పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే తీసుకొని వాటికి ప్రత్యేకంగా సూత్రం తయారు చేయొద్దు, అలాగే కొత్త పదాలు మీరు తయారు చేయకండి, ఉన్న వాటిని గ్రహించండి అని చెప్పాడు. ఇది కూడా ఆమ్లేట్ సంధి రూపాలే. అందుకు అందుకు అందందుకు అందుకు ప్లస్ అందుకు అందందుకు ఇవి వీటిలో రావట్లేదు కాబట్టి వీటిని ప్రత్యేకంగా చెప్పారు. చెదురు ప్లస్ చెదురు, చల్లా చెదురు, చల్లా చెదురు అనే మాట మనం వాడారు, చల్లా చెదురుగా ఉంది ఇల్లు అని ఈ మాట వాడతాం. అది ఆమ్లేట్ సంధి. కానీ దాన్ని ఎలా విడదీయాలి, చెదురు ప్లస్ చెదురు చల్లా చెదురు. ఇక్కడ దురుక్త లకారం వచ్చింది, ఎలాగొచ్చింది అని సూత్రం అంటే ఏం లేదు, కానీ మన పూర్వీకులు వాడారు కాబట్టి యథా ప్రయోగంబు గ్రాహ్యంబు అన్నారు కాబట్టి చల్లా చెదురు అనే మాట వచ్చింది. చల్లా చెదురు ఎలా విడదీయాలి, చెదురు ప్లస్ చెదురు చల్లా చెదురు. అలాగే తునియా తునియా తుత్తునియా, మిట్లు మిట్లు మిరుమిట్లు, అలాగే ఇర్రింకులు, అలాగే ఇగ్గులు ఇగ్గులు ఇల్లిగ్గులు, ఇర్రులు 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 ఇర్రింకులు, అలాగే తుత్తుమురు తుత్తుమురు తుమురు తుమురు తుత్తుమురు. ఇలాంటి పదాలన్నీ కూడా ఈ ప్రత్యేక సూత్రం వల్ల గ్రాహ్యమవుతున్నాయి. ఇది ఆమ్లేట సంధిలో వివరణ. అర్థమైంది కదా, స్పష్టం కదా. అయితే ఇంకోటి నోట్ చూడండి, ఏగి ఏగి ఏగి, ఇది కూడా ఆమ్లేడితమే. ఏగి ఏగి ఏగి, కానీ ఇక్కడ సంధి జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే ఆమ్లేడితమైనప్పటికీ ఇక్కడ ఏం జరిగింది, అర్జునకు ఆమ్లేడిత పరమైన సంధి జరగాలి కదా, ఇక్కడ ఎందుకు జరగలేదు అంటే త్వార్థం బహుట వలన సంధి లేదు. ఇక్కడ చూడండి, ఏగి అనేది త్వార్థం. త్వార్థము అంటే భూతకాలక అసమాపక్రియ. మన ఇకార సంధి చెప్పినప్పుడు త్వార్థమైనప్పుడు త్వార్థ ఇకారణకు సంధి లేదని చెప్పాం కాబట్టి ఇవ్వండి ఇక్కడ సంధి జరగలేదు. కాబట్టి ఆమ్లేయుతమైన సంధి జరగలేదు ఎందుకంటే త్వార్థం ఒకటి వలన. ఏగి ప్లస్ ఏగి ఏగి ఏగి, కాబట్టి ఏగేగి అవ్వలేదు. మామూలు సంధి జరిగితే ఏగేగి అవ్వాలి, కానీ సంధి ఈ రూపం లేదు, ఏగి ఏగి అయింది. ఎందుకు ఏ మళ్ళీ ఎకారం వచ్చింది సంధి లేని చోట, స్వరము కంటే పరమైన స్వరములకు ఎడాగంబవు కాబట్టి ఎడాగంబు వచ్చి ఏగేగే, కానీ ఏగేగి అవ్వలేదు. ఇది గ్రహించాలి. ఈ విధంగా ఆమ్రేడి సంధి పరిపూర్ణమైన రూపము విశ్లేషణ మీకు అందరికీ చాలా ఉపయోగపడుతుంది. తెలియజేయని వాళ్ళకి తెలియజేయండి, తెలియని వాళ్ళకి దయచేసి ఈ ఛానల్ 10 మందికి ఈ జ్ఞానాన్ని అందించడానికి మీరు సహకరించండి. ధన్యవాదాలు.